Hi friends, welcome to Success Clubs Telugu YouTube channel. రామోజీ రావు ఈ పేరు తెలియని తెలుగువారు దాదాపుగా ఉండరు. అంతలా ప్రతి తెలుగువారికి చేరువయ్యారు రామోజీ రావు. ఈయన తెలుగు పత్రికా రంగంలో ఒక కొత్త సంస్కృతికి పునాదులు వేశారు. రాష్ట్ర రాజకీయాల్లో అనేక సంచలనాలకు కారణమయ్యారు. తెలుగు టెలివిజన్ రంగంలో కొత్త కొత్త పద్ధతులను ప్రవేశపెట్టారు. చిట్ఫండ్ నిర్వహణలో తెలుగు ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాంతాడంత అవుతుంది. ఇలా వరుసగా ఏ రంగాన్ని ఎంచుకుంటే ఆ రంగంలో తన ప్రత్యేకతను చాటిన ఆయన నేటి యువతరానికి ఖచ్చితంగా మార్గదర్శకుడే. అయితే వాటి నిర్మాణంలో ఎదురైన ఇబ్బందులకు ఎదురు నిలిచారు తప్ప ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. అందుకే ఎప్పుడో మొదలైన ఆయన విజయ పరంపర ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న వెంకట సుబ్బారావు అండ్ వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు చెరుకూరి రామోజీరావు. ఒక సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన ఆయన ఈరోజు ఇలా ఒక తిరుగులేని శక్తిగా ఎదిగారంటే దానికి కారణం ఆయన కృషి మరియు తెలివితేటలే. తన స్వస్థలం పెదపారుపూడి నుంచి హైదరాబాద్ వరకు సాగిన ఆయన విజయ ప్రస్థానంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అది 1962లో హైదరాబాద్ కేంద్రంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ అనే సంస్థకు శ్రీకారం చుట్టారు రామోజీరావు. హిమాయత్ నగర్లో కేవలం ఇద్దరు ఉద్యోగులతో మార్గదర్శి సంస్థను ప్రారంభించిన ఆయన దాని ప్రచారం కోసం కిరణ్ యాడ్స్ పేరిట ఒక యాడ్ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏజెన్సీ హైదరాబాద్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన తొట్టతొలి యాడ్ ఏజెన్సీగా నిలిచింది. ఆ తర్వాత కొద్ది కాలానికి మార్గదర్శి రెండో శాఖను విశాఖపట్నంలో నెలకొల్పారు. అలా ఇద్దరితో మొదలైన మార్గదర్శి సంస్థ నేడు 4,300 మంది ఉద్యోగులు, 3.5 లక్షల మంది కస్టమర్లతో, 7,750 కోట్ల టర్నోవర్తో చిట్ ఫండ్స్ రంగంలో తిరుగులేని సంస్థగా దూసుకుపోతోంది. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన రామోజీరావు గారికి ఆ రైతు పడే కష్టాల గురించి బాగా తెలుసు. అందుకే ఆధునిక పద్ధతుల్లో రైతు సాగు చేస్తే మంచి గిట్టుబాటు ఉంటుంది అన్న ఉద్దేశంతో రైతుకు ఉపయోగపడేలా 1969లో అన్నదాత అనే మాసపత్రికను తీసుకువచ్చారు. దానిలో ఆధునిక పద్ధతులలో వ్యవసాయాన్ని ఎలా చేయాలో సలహాలు సూచనలు ఇస్తూ అనతి కాలంలోనే తెలుగు రైతుల మనసులను దోచుకున్నారు. ఈరోజు అన్నదాత పత్రిక 3 లక్షల మందికి పైగా వార్షిక చందాదారులతో వెలుగొందుతోంది. ప్రతి ఏడాది తన చందాదారులకు ఉచితంగా ఒక డైరీని కానుకగా ఇవ్వడం రామోజీరావుకి అలవాటు. దానిని రైతులు ఏడాది పొడువుగా ఆత్మీయంగా దాచుకుంటారు. 1970వ దశకంలో విజయవాడ, హైదరాబాద్లలోనే వార్తాపత్రిక ముద్రణ జరిగేది. విజయవాడలో తయారయ్యే ఆ వార్తాపత్రిక విశాఖకు చేరాలంటే మధ్యాహ్నమయ్యేది. ఇదే విషయాన్ని నాటి ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకులు కేఎల్ఎన్ ప్రసాద్ గారితో రామోజీరావు గారు ప్రస్తావించారు. విశాఖలో పత్రికను ముద్రించండి అని కోరారు. అయితే పత్రిక ప్రచురణ వ్యయ ప్రయాసలతో కూడుకున్నది అన్న ప్రసాద్ సమాధానంతో రామోజీరావు గారు ఏకీభవించలేకపోయారు. అదే అదునుగా విశాఖలో తానే ఓ పత్రికను ప్రచురిస్తే ఎలా ఉంటుంది అని భావించిన ఆయన అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగారు. ఓ పాత ప్రింటింగ్ మిషన్ను చౌకధరకు చేజిక్కించుకుని 1974 ఆగస్టు 10న విశాఖలో ఈనాడు దినపత్రికకు ఊపిరిపోశారు. వార్తల ప్రచురణ నుంచి పేపర్ విక్రయం దాకా అంతా తన సొంత శైలితో ముందుకెళ్లారు. అప్పటిదాకా ఉదయాన్నే పత్రిక చదవడం అలవాటు లేని విశాఖవాసులు ఈనాడు కోసం ఎగబడ్డారు. తన మార్కెటింగ్ నైపుణ్యాలతో పత్రిక సర్క్యులేషన్ను అనతి కాలంలోనే భారీగా పెంచేశారు. ఏడాది గడిచిందో లేదో 1975 డిసెంబర్ 17న ఈనాడు 2వ ఎడిషన్ను హైదరాబాద్లో ప్రారంభించిన రామోజీరావు గారు పత్రిక సర్క్యులేషన్ను ఒక్కసారిగా 50,000 మార్కును దాటిచ్చారు. మరో 2 ఏళ్లకు 50,000 సర్క్యులేషన్తో విజయవాడ ఎడిషన్ను అట్టహాసంగా ప్రారంభించారు. ఈనాడు పత్రిక మొత్తం సర్క్యులేషన్ను 4 ఏళ్లలోపే 1,00,000 దాటించారు. ప్రస్తుతం 23 ఎడిషన్లతో నడుస్తున్న ఈనాడు ఒకనొక సమయంలో 19 లక్షలను దాటేస్తుందా అన్న రీతిలో దూసుకుపోయింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మీడియా కంపెనీలు వాళ్ల ఉద్యోగులకు జీతాలు ఎలా ఇస్తున్నాయో మనందరికీ తెలిసిందే. 2-3 నెలల జీతాలు బకాయి పెడుతున్న మీడియా సంస్థలు ఎన్నో ఉన్నాయి. కానీ రామోజీరావు గారు దానికి పూర్తిగా విరుద్ధం.
సరిగ్గా ప్రతి నెల నెలాఖరున అంటే 30 లేదా 31న ఉద్యోగి అకౌంట్లో జీతం పడిపోవాల్సిందే. లేకపోతే అకౌంట్స్ డిపార్ట్మెంట్కి మూడిందన్నమాటే. ఎంతలా అంటే ఇన్ని దశాబ్దాల ప్రస్థానంలో ఈనాడు గ్రూప్ సంస్థల్లో ఉద్యోగులకు ఎప్పుడూ జీతాల విషయంలో ఒక్కరోజు కూడా తేడా రాలేదంటే నమ్మగలరా? అది ఉద్యోగుల పట్ల రామోజీరావు గారికుండే గౌరవం. ప్రతిభ ఉన్నవాడిని తీసుకో, సరిగ్గా పనిచేయించుకో, నువ్విస్తానన్న జీతం నెలాఖరుకు సరిగ్గా ఇచ్చేయి, ఇదే ఆయన పాలసీ. అందుకే ఈనాడులో ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగమని భావించేవారు కూడా ఉన్నారు. అలా పత్రికారంగంలో ఉన్నత శిఖరాలను చేరుకున్నాక అంటే 1995 రామోజీరావు గారికి టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టాలి అనే ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా 1995 జూలై 25న ఈటీవీని ప్రారంభించారు. ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా మొదలుపెట్టిన ఈటీవీ వార్తా ప్రసారాలకు కూడా పెద్దపీటే వేసింది. రోజురోజుకి మారుతున్న సమాజానికి అనుగుణంగా నిరంతర వార్తా ప్రసారాల కోసం ఈటీవీ 2ను ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలో ఈటీవీ పలు భాషల్లోకి రంగప్రవేశం చేసింది. 2015 నవంబర్లో మరికొన్ని ఛానల్స్ని స్టార్ట్ చేశారు. అవేంటంటే ఈటీవీ ప్లస్, ఇది ప్రత్యేకంగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఛానల్. ఈటీవీ అభిరుచి, ఇది వివిధ రకాల వంటలను పరిచయం చేసే ఛానల్. ఈటీవీ లైఫ్, ఇది పూర్తిగా ఆరోగ్యం జీవనశైలికి చెందిన కార్యక్రమాల ఛానల్. ఈటీవీ సినిమా, ఇది పూర్తిగా సినిమా ప్రసారాల కోసం. ఇలా 4 కొత్త ఛానళ్లను ప్రారంభించారు. ఇవి కూడా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఇక ఈటీవీ ప్రారంభమైన ఏడాదే రామోజీ గ్రూప్ కళాంజలి పేరిట మంచి మంచి కళాఖండాలను ఎక్స్పోర్ట్ చేసే విభాగాన్ని మరియు క్లాత్ షోరూంలను ప్రారంభించింది. 1983లో ఉషాకిరణ్ మూవీస్ని స్థాపించి నిర్మాణ రంగంలోకి దిగిన రామోజీరావు గారు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఉషాకిరణ్ మూవీస్ ద్వారా తెలుగు సినిమా నిర్మాణాన్ని కొత్త పుంతలు తొక్కించారు. అప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో యొక్క స్టార్డమ్ని ఆధారంగా చేసుకుని చిత్ర నిర్మాణం సాగుతూ ఉండేది. అయితే దానికి స్వస్తి చెప్పిన రామోజీరావు గారు కదే మా హీరో అన్న నినాదంతో చిత్ర నిర్మాణాన్ని చేపట్టారు. అంతేకాకుండా కొన్ని సినిమాలకు వాస్తవ సంఘటనల్ని కథగా ఎంచుకున్నారు. తక్కువ బడ్జెట్లో సినిమాలు నిర్మించి ఎక్కువ లాభాలు ఎలా పొందొచ్చు అన్న కొత్త సూత్రాన్ని తెలుగు సినిమా రంగానికి పరిచయం చేశారు. మంచి కథతో సరిగ్గా సినిమా తీస్తే ఎంతగా లాభాలు వస్తాయో అన్న విషయం తెలుగు సినిమా నిర్మాతలకు తెలియచెప్పారు. ఇలా వివిధ భాషల్లో ఇప్పటి వరకు 87 చిత్రాలను నిర్మించిన ఆయన రాష్ట్ర స్థాయిలోనే కాక జాతీయ స్థాయిలోనూ అవార్డులను కైవసం చేసుకున్నారు. అంతేకాకుండా మూవీస్ డిస్ట్రిబ్యూషన్ కోసం మయూరి డిస్ట్రిబ్యూటర్స్ను నెలకొల్పారు. చిన్న నిర్మాతలకు తమ సినిమాల విడుదల విషయంలో ఆ డిస్ట్రిబ్యూషన్ సంస్థ చేదోడు వాదోడుగా నిలుస్తుంది. అంతేకాకుండా ప్రియా ఫుడ్స్ పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన రామోజీరావు గారు ప్రియా బ్రాండ్ పేరిట పచ్చళ్లు వంట నూనెలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చి వాటి క్వాలిటీ విషయంలో వినియోగదారుల మనసులో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఈ ప్రియా ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది. ఇలా ప్రతి రంగంలోనూ విజయాలు సాధిస్తూ వెళుతున్న రామోజీరావు గారికి సినిమాల నిర్మాణంలో నిర్మాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా చూశారు. దీంతో సినీ నిర్మాణానికి సంబంధించిన అన్ని వసతులు ఒకే చోట ఉంటే చాలా బాగుంటుంది కదా అన్న ఆలోచన వచ్చి ఆ ఆలోచనకు ఒక రూపమిచ్చి రామోజీ ఫిలిం సిటీని ఏర్పాటు చేశారు. 1996లో దాదాపు 1,666 ఎకరాల విస్తీర్ణంలో ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా ప్రపంచంలోనే అత్యంత భారీ స్టూడియోను నిర్మించారు రామోజీరావు. ఈ నిర్మాణం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోనూ చోటు సంపాదించుకుంది. ప్రస్తుతం ఒక సినిమా నిర్మాణం కోసం రామోజీ ఫిలిం సిటీలోకి స్క్రిప్ట్తో ఎంటర్ అయితే మొత్తం సినిమా పూర్తి చేసుకుని థియేటర్లలో ప్రదర్శించే కాపీతో బయటకొచ్చేయచ్చు. అంతేకాదు హైదరాబాద్లోనే కాక దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి రామోజీ ఫిలిం సిటీ ముందు వరుసలో నిలుస్తుంది. వ్యాపార రంగంలో ఇంతలా సక్సెస్ అయిన రామోజీరావు గారికి కింగ్గా ఉండడం కన్నా కింగ్ మేకర్గా ఉండడం అంటేనే ఎక్కువగా ఇష్టం. 1983లో నందమూరి తారక రామారావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
పార్టీ ప్రచారం కోసం ఆయన రామోజీరావు గారి సహాయం తీసుకున్నారు. దీంతో టీడీపీ పక్షపాతి అని ఈనాడుపై ముద్రపడిపోయింది. అయినా వార్తల విషయంలో రామోజీరావు గారు ఏనాడు రాజీ పడలేదు. కొన్ని సందర్భాల్లో ఎన్టీఆర్ సర్కారు తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ విమర్శనాత్మక వార్తలు రాశారు. అయితే అదే ఎన్టీఆర్ను నాదెండ్ల భాస్కర్రావు గద్దె దింపిన సమయంలో రామోజీరావు ఎన్టీఆర్ పక్షాన నిలిచారు. ఆ తర్వాత ఎన్టీఆర్ లక్ష్మీపార్వతికి ప్రాధాన్యత ఇవ్వడం, చంద్రబాబు వేరు కుంపటి పెట్టడం, ఆ కుంపటి అధికారం చేజిక్కించుకునేలా రామోజీరావు వ్యవహరించడం జరిగిపోయాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఇంత కీలకంగా వ్యవహరించిన ఆయన పదవులు తీసుకునేందుకు మాత్రం ఇష్టపడలేదు. ఇంకా రామోజీరావులో మనం గమనించవలసిన ముఖ్య లక్షణం పట్టుదల. ఒక పని చేయాలని అనుకున్న వెంటనే దాని గురించి సమగ్రంగా చర్చించి పక్కా ప్రణాళికతో ఆయన రంగంలోకి దిగుతారు. ఇలా ఒక్కసారి రంగంలోకి దిగిన తర్వాత మళ్లీ వెనకడుగు వేసే అలవాటు ఆయనకు లేదు. ఎన్ని అవాంతరాలు ఇబ్బందులు ఎదురైనా ముందుకు దూసుకుపోవడమే ఆయనకు తెలిసింది. మనం వెళ్లే దారిలో రాళ్లు రప్పలు ముళ్ళు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా దాటుకుంటూ గమ్యం చేరడమే మన కర్తవ్యం. ఆ పట్టుదలతో ముందడుగు వేస్తే విజయం నీదే అంటారాయన. ఆయన నమ్మిన సిద్ధాంతం అదే. అందుకే కార్యసాధనలో ఎన్నో డక్కాముక్కీలు తిన్నా ఆయనెప్పుడూ మడము తిప్పలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.